మేషరాశి వారికి రాహు వ్యయంలో పన్నెండవ స్థానంలో సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తేనేగా అశ్విని నక్షత్రంలో నాలుగు పాదాలు భరీ నక్షత్రంలో నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలో ఒక పాదం కలిపితే మేషరాశి అవ్వడం జరుగుతుంది మేషరాశి యొక్క అధిపతి కుజుడు వీరికి వ్యయంలో రాహు సంచారం చేయడం వల్ల దూర వాయు జల ప్రయాణాల్లో ఖర్చులు అనవసరమైనటువంటి విలాస జీవితానికి స్వాగతం పలకడం స్థ సమయాన్ని ధనాన్ని స్థల మార్పు ఉద్యోగ మార్పుల్లో ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది అనవసరమైన గొడవలు నిందలు తలనొప్పులు శారీరకమైనటువంటి మానసికమైన వ్యాధులు అలాగనే బ్రెయిన్ స్ట్రోక్ లాంటివి నరాల బలహీనత వచ్చేటువంటి అవకాశాలు చాలా అధికంగా ఉంటాయి కనుక మౌనం ధ్యానం ఆసనం ఉత్తమోత్తమం అని చెప్పి గమనించాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే ఘంటసిమ్మలు చేయండి పైన అలాంటి బటన్ కూడా తెలియచేయండి ఈ భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు ఈ వీడియోను చెరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి